హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రేపు బ్యాంక్ నిఫ్టీలో జరిగే మూమెంట్ ఏ విధంగా ఉండబోతుంది, అలాగే నిఫ్టీలో ఏ లెవెల్స్ను రీచ్ చేయడానికి మార్కెట్ ఛాన్స్ ఎక్కువగా ఉంది దాని గురించి తెలుసుకుందాం. అలాగే రేపు ఇంట్రాడే లెవెల్స్ గురించి, అంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఒకవేళ ఇంట్రాడేలో ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎందుకంటే మనం ట్రేడింగ్ చేయాలంటే రేపు కొంచెం ఎక్కువ స్కాల్పింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి లెవెల్స్ని చూసుకుంటూ ఉంటే ఎవరైతే ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, అలాగే రేపు క్రియేట్ చేసే వాళ్ళకి ఆప్షన్ స్ట్రాటజీస్ ఉపయోగపడుతుంది. కాబట్టి వాటి లెవెల్స్ ఒకసారి చూద్దాం. అంటే రేంజ్ ఎలా ఉంది, ఎఫ్పీపీలో రేంజ్ ఎలా ఉంది, రేపటి లెవెల్ చూద్దాం. ఓవరాల్గా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బడ్జెట్ డేకి సంబంధించి లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఇందులో చూస్తే ఫస్ట్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మార్కెట్ ఎక్కడైతే 17339 దగ్గర క్లోజ్ అయిందో అక్కడి నుంచి మనం కంపేర్ చేసుకుంటే మార్కెట్లో ఇక్కడి నుంచి నెక్స్ట్ పైకి వెళ్తే కనుక 17757 ఈ లెవెల్ రీచ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే ఇంత ఇది పైకి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి, లేదా కిందకి రావచ్చు, కానీ ఈ లెవెల్ రీచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే 16770 ఈ లెవెల్ రీచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకు అప్ అండ్ డౌన్ కలిపి ఒక 450 పాయింట్స్ ఇప్పుడున్న రేంజ్ ప్రకారం చూసుకుంటే 450 పాయింట్స్ రేంజ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూద్దాము. ఎందుకంటున్నానంటే ఇక్కడ నుంచి వాళ్ళు క్లోజ్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే ఈ లెవెల్ వచ్చేటప్పటికి 440 ఉంది, అలాగే ఈ లెవెల్ వచ్చేటప్పటికి 570 ఉంది. ఆల్మోస్ట్ 450 యావరేజ్ చూసుకున్న 450 పాయింట్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఎందుకంటే ప్రీవియస్ బడ్జెట్ డే ఎలాగో ఈసారి మంగళవారం వచ్చిందంటే లాస్ట్ సోమవారం వచ్చింది, కాబట్టి ఆ రోజు మనకు చూస్తే 700 పాయింట్స్ మూవ్ అయింది. అంటే డే క్యాండిల్ ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడి నుంచి చూసుకుంటే అప్ సైడ్ ఓవరాల్గా ఓపెన్ అయిన కాలం చూసుకుంటే 700 పాయింట్స్ మూవ్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ లెవెల్, ఎందుకంటే ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఇక్కడ మళ్ళీ ఓవరాల్గా సెల్ ఆర్డర్స్, ఎంతైతే మార్కెట్ ఈ హైకి ఎక్కడైతే రీచ్ అయిందో ఈ హైలో చూసుకున్నప్పుడు మార్కెట్లో ఈ రేంజ్లో సెల్ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే మార్కెట్ ఈ హైని బ్రేక్ చేయాలి అంటే ఈ సెల్ ఆర్డర్స్ క్లియర్ అయితేనే, ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ అన్ని క్లియర్ అయితేనే ఫర్దర్గా పైకి వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఈ సెల్ ఆర్డర్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఈ లెవెల్ ఏదైతే ఉందో 17757 ఇక్కడ మనకి సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం సపోజ్ ఒక ఏదైనా బిల్డ్ చేసేటప్పుడు కూడా చూడండి, ఇలా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఇక్కడ గ్యాప్స్ వస్తాయో, ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయో, ఆర్డర్స్ని క్లియర్ చేస్తేనే అక్కడ గ్యాప్ వెళ్ళే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే ఏదైతే మనం బిల్డ్ చేస్తున్నామో అది పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా గ్యాప్స్ పెట్టుకుని వెళ్తే ఏమవుతుందంటే ఏదైనా జరిగినప్పుడైనా కూడా మొత్తం కూలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లెవెల్స్ క్రియేట్ ఇక్కడ 17757 లెవెల్ దగ్గర ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ అయితేనే మార్కెట్ ఈ హైని ఈజీగా రీచ్ చేయగలుగుతుంది. లేదు అంటే ఒకవేళ క్లియర్ చేయకుండా, ఓవరాల్గా ఉన్న ఆర్డర్స్ మొత్తం క్లియర్ చేయకుండా మార్కెట్ ఇలా సైడ్కి సడన్గా పైకి వెళ్ళి కిందకు వస్తే మళ్ళీ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే 16770 అనేది మనకు మేజర్ సపోర్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్, ఎందుకంటే ఈ లెవెల్ నుంచి చూసుకుంటే ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, పైకి వెళ్తుంది. ఇప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ అయి పైకి వెళ్తుందా, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందకు వస్తుందా, అంటే ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్, ఎందుకంటే నార్మల్ డేస్లో మార్కెట్ మూమెంట్ కన్నా బడ్జెట్ డే రోజు ఇలాంటి సిచ్యువేషన్లో సడన్ విక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రేపు ఫామ్ అయ్యే క్యాండిల్ బట్టి ఫర్దర్ మూమెంట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, లేదా విక్తో ఇలాంటి విక్ వేసుకుని, లేదా ఇలాంటి విక్ వేసుకుని మార్కెట్లో విక్తో క్యాండిల్ ఫామ్ అవుతుందో చూస్తే దాన్ని బట్టి ఫర్దర్ మూమెంట్ అనేది ఈ హైని బ్రేక్ చేసుకుని ఆల్ టైమ్ హై వెళ్తుందా, లేకపోతే మార్కెట్లో ఇంకా కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అనేది రేపటి లెవెల్స్ని బట్టి మనకి రేపు క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత. ఎందుకంటే 1 or 2 డేస్ పడుతుంది మార్కెట్ బడ్జెట్ వచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి సస్టైన్ అవడానికి 1 or 2 డేస్ పడుతుంది. ఈ 1 or 2 డేస్ రేపు మనకి పాజిటివ్గా వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువగా, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ బడ్జెటే వస్తుంది అనుకుని, ఇంకా 2 ఇయర్స్ ఉన్నాయి ఓవరాల్ ఎలక్షన్స్ కాబట్టి పాజిటివ్ బడ్జెట్, ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా పాజిటివ్ బడ్జెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు అనుకూలంగా వస్తే మాత్రం మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే అలాగే ఏడిఎక్స్లో చూసుకుంటే, ఏడిఎక్స్లో కూడా చూడండి, ఏదైతే ఏడిఎక్స్ ఉందో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆర్డర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఏడిఎక్స్ ఫార్మేషన్ చూస్తే బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ కరెక్ట్గా స్ట్రాంగ్గా ఫామ్ అయి ఉన్నాయి. ఏదైతే బై ఆర్డర్స్ ఉన్నాయో ఆ బై ఆర్డర్స్ ఎంత స్ట్రాంగ్గా ఫామ్ అయినాయో సెల్ ఆర్డర్స్ కూడా అదేవిధంగా ఫామ్ అయినాయి. అంటే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, మనకి బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత ఏది బ్రేక్ జరిగితే, ఏ సైడ్ బ్రేక్ జరిగితే ఆ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది 1 day ADXలో చూసుకుంటే. ఓకే, ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం రేపు బ్రేక్ అయి జరిగితే మాత్రం 1 సైడ్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం మనం. ఇంకోటి ఫ్రెండ్స్, ఎవరైతే ప్రీమియం గ్రూప్ ఉన్నారో వాళ్ళు మనం స్ట్రాటజీని క్రియేట్ చేసాం, ఆ వాళ్ళకు కూడా చెప్తున్నాను, స్ట్రాటజీ క్రియేట్ చేసిన తర్వాత గ్యాప్ అప్ కానీ, గ్యాప్ అప్ పడినా మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, గ్యాప్ డౌన్ పడినా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ సైడ్ వేస్లో ఓపెన్ అయితే ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ చూపించదు, లాస్ చూపిస్తుంది, మళ్ళీ
బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే మూమెంట్ని బట్టి మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఓవరాల్గా డే మొత్తం కూడా సైడ్ వేస్లో మూవ్ అయితే, ఓవరాల్గా డే మొత్తం మన బ్రేక్అవుట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏది ఉందో దాని మధ్యలో మూవ్ అయితేనే మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ 99% బడ్జెట్ రోజు సైడ్ వేస్లో మార్కెట్ మూవ్ అవ్వదు, వన్ సైడ్ మూవ్ అవుద్ది, లేదా ఒక స్వింగ్ పైకి వెళ్తాం కానీ లేదా కరెక్ట్ కిందకి రావడం, అంటే ఒక 500 పాయింట్స్ పైకి వెళ్ళి మళ్ళీ ఒక 700 పాయింట్స్ పడతాం కానీ లేదా 700 పాయింట్స్ కిందకు వచ్చి ఒక 500 పాయింట్స్ పెరగటం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం మీరు ఎంత రిస్క్ బేర్ చేయాలనుకుంటున్నారో అంత రిస్క్ బేర్ చేయండి, అంటే మీరు ప్రాఫిట్ ఎంత గెయిన్ చేయాలనుకుంటున్నారో అంత ఎగ్జిట్ అవ్వండి. ఒకవేళ రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వండి, లేదా 350 వరకు వెయిట్ చేసి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వండి. అంతేగాని ఎందుకంటే మనం టార్గెట్ స్టాప్ లాస్ చెప్పలేం, వీక్ ఈ ఎక్స్పైరీ వరకు మనం క్రియేట్ చేయలేదు స్ట్రాటజీని, రేపటి లెవెల్స్ కోసం క్రియేట్ చేసాం కాబట్టి మ్యాక్సిమం రేపు ఎప్పుడైనా సరే మీకు ప్రాఫిట్ అనిపించినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. మీరు లేదు లాస్ బేర్ చేయలేకపోతున్నాం అంటే ఎగ్జిట్ అవ్వండి, అంతేగాని కంటిన్యూ మాత్రం చేయొద్దు కాల్ని. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపు నిఫ్టీలో లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి బడ్జెట్ ట్రేడ్ డే దాని గురించి చూద్దాం. నిఫ్టీలో చూసుకుంటే కూడా నిఫ్టీలో 39369 ఇది నెక్స్ట్ ఈ లెవెల్ రీచ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ 37975 వచ్చేటప్పటికి మనం స్పాట్ లెవెల్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ 39369 ఈ లెవెల్కి రీచ్ అవ్వచ్చు, లేదు అంటే 36375 ఈ లెవెల్కి కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం ఒకసారి ఎంత రేంజ్ ఉంది అనేది. ఇక్కడ నుంచి చూసుకుంటే 1397 అంటే 1400 పాయింట్స్ ఉంది, ఇక్కడ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1600 పాయింట్స్ ఉంది. లాస్ట్ టైం చూసుకుంటే వన్ డేలో 2700 పాయింట్స్, అంటే ఇవాళ క్లోజింగ్ నుంచి రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హైకి చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2700 పాయింట్స్ మూవ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకున్న సిచ్యువేషన్లో చూస్తే మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇంకా చూడండి సారీ, ఈ లెవెల్ ఏదైతే ఉందో 39369 ఆ లెవెల్కి రీచ్ అవ్వచ్చు, మళ్ళీ లేదు అంటే 36375 ఈ లెవెల్కి రీచ్ అవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ సస్టెండ్ అవుతుందా, లేదు అంటే మార్కెట్ మళ్ళీ కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తుందా అనేది మనం రేపటి లెవెల్స్ ఫామ్ అయిన తర్వాత దాన్ని బట్టి చూడొచ్చు. ఇలాగే ఇందులో చూసుకుంటే చూడండి ADX వచ్చేటప్పటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీలో తేడా ఎట్లా వచ్చిందో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటప్పటికి బై అడ్రస్సెస్ సెల్ ఆర్డర్స్ యొక్క స్ట్రెంగ్త్ సేమ్ ఉంది, కానీ నిఫ్టీలో వచ్చేటప్పుడు సారీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటప్పటికి బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ ఏవైతే ఫామ్ అయితే వాటి స్ట్రెంగ్త్ అనేది వీక్గా ఉంది. అందులో రెండు ఆర్డర్స్ యొక్క నిఫ్టీలో వచ్చేటప్పటికి 2 ఆర్డర్స్ యొక్క స్ట్రెంగ్త్ సేమ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేటప్పటికి 2 ఆర్డర్స్ యొక్క స్ట్రెంగ్త్ వీక్గా ఉంది. అయితే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇటు సైడ్ బ్రేక్ అయ్యి మనకి స్ట్రెంగ్త్ పెరుగుద్దో అటు సైడ్ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే మార్కెట్ కనుక సైడ్ వేస్లో ఓపెన్ అవుతుందా, లేదా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అనేది మనం రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత బడ్జెట్ టైంలో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఫర్దర్ మూవ్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఎక్కువగా మనం నిఫ్టీలోనే ట్రేడ్ క్రియేట్ చేసాం కాబట్టి చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎవరైనా చేస్తే వాళ్ళు కూడా, ఎందుకంటే మ్యాక్సిమం నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీలో సడన్ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక సపోజ్ ఒక 10,000 ప్రాఫిట్ చూసామనుకోండి, ఒక వితిన్ 2 to 3 మినిట్స్లోనే మళ్ళీ 2,000 లాస్ చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఎట్ ఏ టైం ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి లెగ్స్ని. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఇంట్రాడే కాల్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే మనం ప్రీమియం గ్రూప్ ఒకటి స్టార్ట్ చేసాం కాబట్టి ఇంట్రాడే కాల్స్కి సంబంధించి ఇందులో మనం డీటెయిల్స్ నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దీనికి ఫీ వచ్చేసి 999 ఉంటుంది, 30 క్యాలెండర్ డేస్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే డీటెయిల్స్ అనేవి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే దాని ద్వారా జాయిన్ అయ్యి ఒకసారి వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసిన తర్వాత ఇంట్రెస్ట్గా ఉంటే జాయిన్ అవ్వండి. అందులో మనం సంబంధించి రెసిస్టెన్స్ సపోర్ట్స్ అలాగే ఇంట్రాడే లెవెల్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎట్లయితే మనం ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాం దానికన్నా ఇంకా ఎక్కువ యాక్యురేట్గా మనం అందులో అప్డేట్ చేస్తున్నాం. ఎవరికి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే రేపటి బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూద్దాం. అలాగే నిఫ్టీ లెవెల్ చూస్తే రేపటి బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఏవైతే ఈ రెండు అప్ సైడ్ ఉన్న రెసిస్టెన్స్ డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్స్ దగ్గరగా వచ్చినప్పుడు వన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీ చూడండి ఏ విధంగా ఈ ప్రైజ్ యాక్షన్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందో. బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 37946 ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది, అంటే రేపు బ్రేక్అవుట్ లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టెండ్ అయ్యి ఈ లెవెల్ బ్రేక్ అయితే వన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే బ్రేక్అవుట్ లెవెల్ కింద మార్కెట్ సస్టెండ్ అయ్యి సపోర్ట్ బ్రేక్ అయితే వన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇలా మార్కెట్ ఎప్పుడైతే రేంజ్ తక్కువగా వస్తుందో వన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రేపు కనుక వన్ సైడ్ మూవ్ అవ్వకుండా అప్ సైడ్ మూవ్ అయ్యి లేదు మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్ దాకా వచ్చి డౌన్ సైడ్ మూవ్ అయితే నెక్స్ట్ డే మంచి మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే
ఈ లెవెల్స్ వచ్చి మీరు గమనించండి ఇక్కడ ఈ లెవెల్స్ వచ్చి రేపటి లెవెల్స్ వచ్చి ఇవాళ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేంజ్ మధ్యలోనే వచ్చింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ హై నుంచి ఇవాళ లో నుంచి చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒక ట్రెండ్ రివర్స్ అంటే లేదు ఇవాళ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి మళ్ళీ ఏదో బ్రేక్అవుట్ జరిగితే డౌన్ సైడ్ అంటే ఒక ట్రెండ్ అనేది ఇంట్రాడేలో ఉన్న ట్రెండ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి మాక్సిమం ట్రేడ్ ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవాయిడ్ చేయండి లేదు అంటే స్కాల్పింగ్ చేస్తే ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు లేదు అంటే సడన్ మూమెంట్లో ఏమవుతుందంటే ప్రాఫిట్ని చూస్తాం అదేవిధంగా మనం ఎగ్జిట్ అయ్యేటప్పటికి లాస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేయండి లేదు అంటే గ్యాప్స్ అన్ని ఫిల్ అయినాయి కాబట్టి పర్ఫెక్ట్గా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలాగే నిఫ్టీలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇంట్రాడే లెవెల్స్ వచ్చేసి నిఫ్టీలో నిఫ్టీలో కూడా చూడండి రేంజ్ ఏ విధంగా వచ్చిందో నిఫ్టీలో కూడా ఇంకా బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే ఈ రేంజ్ ఇంకా చాలా దగ్గరగా వచ్చింది క్లోజ్ కూడా చూసుకుంటే మనకి బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉంది అప్ సైడ్ మూవ్ అయితే 17411 అనేది మనకి రెసిస్టెన్స్గా ఉంటుంది ఇది బ్రేక్ అయితే 1 సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 17264 వచ్చి సపోర్ట్గా ఉంది ఇది బ్రేక్ అయితే 1 సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఇక్కడ మనం గమనిస్తే చూడండి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి మనం వన్ సైడ్ ఒక బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు కూడా డిఫరెంట్గా మూవ్ అవుతూ ఉన్నాయి ఒకటి ప్లస్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతుంటే నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటే నిఫ్టీ వన్ సైడ్ మూవ్ అవుతుంది ప్లస్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో రేపు ఆల్మోస్ట్ గ్యాప్స్ అన్ని ఫిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపు లేకపోతే నెక్స్ట్ డే కూడా రేపు కొన్ని గ్యాప్స్ ఫిల్ అయినా నెక్స్ట్ డే వచ్చేటప్పుడు ఇంకా కొన్ని గ్యాప్స్ ఫిల్ అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే చాలా ఫాస్ట్గా మార్కెట్లో ప్రీమియమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీరు ప్రాఫిట్స్ ఎక్కడ చూసుకుంటే అక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.